हाई फ्रेंड्स नैन जेसी अतने वेलकम बैक टू ग्रेट चैनल नानक प्रेम तो एवरना सर न्यू का चूस इपड़े सब्सक्राइब ओके ना फ्रेंड्स वीडियो चाला इंट्रेस्ट एंडिंग वरुक चूँगी अब वीडियो अनेक अर्थम होके आलरे तमने चूसर कदा 2009 नीचे सिम चूडमे निजा माने का इपड़ लेटेस्ट वूवी मतमू नु चला डिस्टर्ब चूड़ी चूड़ी अ अटकेलकु ईवनिंग नीचे नाइट दाका चूस्तूने उन्नानु असल की ओवर नाइट अंत चूसुकुंटे त्री टाइम्स चुट्टमे काकुंडा इंकोटि कूडा लास्ट क्लाइमेक्स कूडा मल्ली फोर्थ टाइम चुट्टम जरिगिंदि मरी आ मूवी एंटी मरी आ हीरो एवरु अंटे नेनु लवर अनि चेप्तुन्नानु कदा असलु नेनु एंदुकु इष्टपड्डानु मरी एंदुकु नेनु लवर अनि चेप्पुकुंटुन्नानु मरी आ मूवी एटने इपड़े मनम तेसकंदा ओकेना अच्छे वीडियो नैन ए टाइम चूसा अने प्रूफ तो सह ने मेन चूँ ए टाइम चूसा एने वीडियो मेन ओके फ्रेंड्स चूँते हाई फ्रेंड्स इधी चाल इंट्रस्ट चूस्ना चूँगी चला बहुत मूवी अच्छे ना तेलसी मीरंदर कोड़ा चूसे उन्तारू आएते आ मूवी नेम एंटो मीरे चेप्पाली मीके क्वेश्चन ओके ना चूडंडी ना तेलसी मीकु अर्थमैपोयि उंटुंदी इक्कड़ डैलाग कोड़ा चाला अंटे चाला बागुंटुंदी अंडी बागा नच्चिंदी कानी आ डैलाग कोड़ा नेनु अंटे वीडियो कोंचेम नेनु वाइस इस्तुन्नानु बैकग्राउंड अलाने पेट्टेस्ते कॉपीराइट वस्तुंदेमो अनि भयम अन्नमाट इदिगोंडी చూసారా చాలా బాగుంది ఇంతకు అర్థమైందా ఏ మూవీను ఐ థింక్ మీ అందరూ చూసే ఉంటారు అండి నాకు ఎందుకు సెకండ్ టైం చూసేటప్పుడు ఆలోచన వచ్చిందన్నమాట వీడియో తీస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది అందుకని సో నేను ఒక వీడియో చేయడం జరిగింది ఫస్ట్ టైం చూసినప్పుడు 10:30 కల్లే చూసేశాను తర్వాత 11 నుంచి స్టార్ట్ చేశాను ఇదిగోండి ఇది సెకండ్ టైం స్టార్ట్ చేసింది इक टाइम को चूपा चूँ वित् प्रूफ तो चूपा कदा इधी 11:47 अंत नियर का 12 सेकंड टाइम चूसेटपड़न इधी 12 12 अंटे अभी नाइट लेकिन अंत आफ्टरनून अभी डवच्छ ना दर अभी प्रूफ्स उठाइ अभी चूपा अभी मेन सांग बहुत असल चाला एमोशनल सांग अच्छे मतमु इकड बैकग्राउंड सांग कटा अंक कॉपी राइट वे चांस उ अंदकने नैन इला कटा इंदाक ना कदा आ टाइम की मिड नाइट लेकिन आफ्टरनून अटारो अूपस्ता चूँ इकड डायलॉग्स चाला बहुनाई आम अला अंत सूपर वुमेन अनटमूरंत फास्ट वनटू रेखलनायन इलाट अंत अलाइलाग्स बहुनाई इकड वे 2:32 अंटे मॉर्निंग टाइम अन्ट मिड नाइट 2:32 इपड़ी वित् प्रूफ तो चूपस्ता चूँगी एदना प्रूफ लेकिन माटन इधर इलाक नैट डोर कदा నెట్ డోర్ కూడా తీస్తున్నాను తీసిన తర్వాత ఇదిగోండి బయటంతా అలా ఉంది చిమ్మ చీకటి బయట చూడాలంటేనే భయంగా ఉంది అంటే 2:30 అయ్యింది కదా అందుకనేనమాట ఇక్కడ ఇది చూడండి అక్కడ 2:33 అయ్యింది ఇందాక 2:32 ఇప్పుడు వచ్చేసి 2:33 అన్నమాట బయట చూడండి ఎలా ఉందో తర్వాత మా వారు డిస్టర్బెన్స్ గా ఉన్నారు అని చెప్పేసి తనేమో వేరే రూమ్ లో పడుకున్నారు నేనేమో ఇక్కడ ఉండి आ मूवी चूस्तू इधी कूल ड्रिंक कदा थम्सअप ना फेवरेट ड्रिंक थम्सअप आ थम्सअप तागुत नैन आ मूवी चूस्ना चूसरा एला तागुतुन्नानो अंत इंट्रस्ट तागुतुन्नानन्नमाट కానీ మీరు గమనించారా నా వాయిస్ కూడా చాలా డల్ గా ఉంది నేను కూడా చాలా డల్ గా ఉన్నాను ఎందుకంటే నైట్ अंटे 4 दाका मूवी चूसान मन निद्र टाइम कदा अंदक निद्र पटे 5:30 दाका नाकु निद्र पटे अंडी एदो वीडियो अपलोड उद्देश्य तोटी
ఇదిగోండి తర్వాత ఈ జెస్సీ న్యూట్రియన్ లేడీస్ కార్నర్ కలెక్షన్స్ లో వీడియో నేను షెడ్యూల్ పెట్టేసాను అన్నమాట టైం చూడండి 48 అయ్యింది 48 అయ్యింది విత్ ప్రూఫ్స్ తోనే చూపిస్తున్నాను అది నేను మీకు ఇంకా క్లారిటీగా చూపించాలి అంటే డేట్ తో సహా 48 అంటే అది ఎప్పుడు చూపిస్తున్నారు ఏమో అనుకుంటారని చెప్పేసి నేను మరలా మీకు చూపిస్తున్నాను చూసారా డేట్ తో సహా టైం తో సహా చూపిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ అయితే నిద్ర పట్టేటప్పటికి 5:30 నియర్ గా 6 అయ్యింది మళ్ళీ 8 కల్లే లేచాను అందుకనే నా వాయిస్ డల్ గా ఉంది నేను కూడా చాలా డల్ గా ఉన్నాను ఫ్రెండ్స్ చూసారా ఓకే ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ హీరో ఎవరు ఆ మూవీ ఏంటి ఆ ఎందుకు చూడాల్సి వచ్చిందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను 2009 నుంచి నేను నిజంగానే సినిమాలు చూడటం మానేశాను అండి నా ఫైనల్ మూవీస్ వచ్చేసి అప్పటికి చూడటం అన్నమాట హాల్లోనే వెళ్ళాను మగధీర ఓయ్ అరుంధతితో లాస్ట్ అన్నమాట మగధీరతో అయితే లాస్ట్ అన్నమాట ఫ్రెండ్షిప్ డేకి వెళ్ళాను ఆగస్టులో అయితే 2019 జూలై 13th రిలీజ్ అయ్యింది మగధీర అప్పుడు వెళ్ళాను మగధీర మూవీ వెళ్ళొచ్చిన తర్వాత మా వారు నన్ను అరిచారన్నమాట అంటే నేను కొలీగ్స్తో వెళ్ళాను అన్నమాట అప్పటికి నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది అందుకనే బాప్తీసం తీసుకున్న వాళ్ళు మూవీస్ చూడకూడదు అనేవాళ్ళు అయినప్పటికీ ఏదో కొలీగ్స్ వెళ్తున్నారని చెప్పేసి అప్పట్లో నేను సిరిచంద్ర స్కాన్ సెంటర్లో నేను కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేసేదాన్ని అనమాట వారితో పాటు వెళ్ళాను ఫ్రెండ్షిప్ డే వచ్చింది కాబట్టి వారితో పాటు వెళ్ళాను మా వారు నన్ను గట్టిగా అరిచారు అందుకని మగధీరకి వెళ్ళావా ఆడతీర కూడా వెళ్ళలేకపోయావా అని అన్నారు అందుకని ఒక్క మాట పట్టుకుంది అంటే అప్పటి నుంచి ఇప్పటి దాకా నేనైతే మూవీస్ అనేది చూడలేదు అయితే ఈ మూవీ మాత్రం చాలా డిస్టర్బ్ చేసింది ఎందుకు అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు నువ్వు చూడలేదా నువ్వు చూడలేదా అని ఎందుకు అంటే నా స్కూల్ మేట్స్ అయితేనేమి నా కాలేజ్ మేట్స్ అయితేనేమి చాలామందికి నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టమని వాళ్ళకి తెలుసు ఎందుకు అంటే సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి నేను స్వీట్స్ పంచేదాన్ని స్కూల్ డేస్ నుంచే 5th అలాగా 6th 7th 8th అటు నుంచి ఇంటర్ డిగ్రీ దాకా కూడా నేను స్వీట్స్ అనేవి పర్చేస్ చేసేదాన్ని అలాగే మా నాన్నగారు కూడా చిరంజీవి పుట్టినరోజు అయినా కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా మా నాన్న అయితే మా స్ట్రీట్ మొత్తము స్వీట్స్ పంచేవారనమాట అంత ఇష్టం అన్నమాట చిరంజీవి గారి ఫ్యామిలీ అయినా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అంత అంటే అంత ఇష్టం అన్నమాట మాకు అలాగా నేనేంటంటే అందరూ మా ఫ్రెండ్స్ అందరూ అన్నయ్య 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 అంటుండేవాళ్ళు మీకు అందరికీ అన్నయ్య అయితే నాకు అన్నయ్య ఎలా అవుతాడు నాకు స్పెషల్ అని చెప్పేసి నేను ఫస్ట్ నాకు బాబవుతాడు అనేదాన్ని తర్వాత అలా నా లవర్ అని చెప్పుకోవడం జరిగిందనమాట అంత ఇష్టం అనమాట అప్పట్లో నేను పవన్ కళ్యాణ్ గారి అడ్రస్ ఉంటే లెటర్స్ కూడా రాశాను మరి అవి రీచ్ అయినాయో లేవో కూడా నాకు తెలియదు అంత పిచ్చి అనమాట మాకు అలా ఉండేదాన్ని అంటే ఒకప్పుడు అంటే టీనేజ్లో ఇప్పుడు కాదు ఇదంతా జరిగి ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పుడైతే కాదు నేను ఇంటర్ అలా ఉన్నప్పుడు అలా జరిగిన విషయాలు అండి అయితే చాలామంది అన్నారు ఈ మూవీ చాలా బాగుంది ఒకసారి చూడు అంటేను సరే చూద్దాంలే అన్నట్టుగా నేను మా మరదల గారు కూడా అన్నారు ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నారు నీలా తను కూడా నన్ను ఏమన్నారు అంటే మీలెవరు మూవీ మేము వెళ్ళాంగా అన్నారు నన్ను తీసుకునలేదుగా అంటే నువ్వు చూడుగా అన్నారు కదా అశ్విత మా అమ్మాయి కూడా అనిందనమాట అసలు నాకైతే ఎంత ఫీల్ అయ్యాను మీలెవరు మూవీ మేము వెళ్ళాంగా అన్నారు అంటే మా ఇంట్లో కూడా మా మరదలు కూడా అలా అనడము చాలా హ్యాపీ అనిపించింది అలా అనమాట తర్వాత వీళ్ళందరూ అంటుంటే తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అండి అంటే మా తమ్ముడు మా మరదలు అసలు నేను ఆ సినిమా చూడకుండా ఉండలేకపోవడానికి రీజన్ నేను చెప్తున్నాను అనమాట ఎందుకు అంటే 17th మా బ్రదరు అంటే మా తమ్ముడు మా మరదలు మ్యారేజ్ డేకి అకేషన్ ఉంటే వెళ్ళానమాట వెళితే అక్కడ డిస్కషన్ అనమాట పవన్ కళ్యాణ్ గురించి బాగా యాక్ట్ చేశారు అని ఇలాగా హీరోయిన్ బాగుంది అని ఇలాగా డైలాగ్స్ చెప్పుకుంటూ ఉంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట మనకి ఏంటంటే మనందరం మనకు రాకపోయినా ఎటు వాళ్ళు మాట్లాడుకుని ఉంటే విని అవునా నిజమా మనం కూడా చూస్తే బాగుండు ఇలా అనుకుంటాం కదా అలాగే నాకు కూడా చూస్తే బాగుండు అనిపించింది అయితే ఇంకా వదిలేసేసాను తర్వాత మరదల వాళ్ళ బ్రదర్ అనమాట ఆ అబ్బాయి అన్నాడు అక్క దత్తా దగ్గర అంటే మీ తమ్ముడి దగ్గర మూవీ ఉంది చూడు అన్నాడు నేను తను అడిగాను ఆ హాల్కి వెళ్లకుండా ఎలా చూడాలి నాని అని అడిగితే అప్పుడు చెప్పాడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెట్టారు దత్తా దగ్గర ఉంది నువ్వు చూడచక్క అన్నారు
తర్వాత ఏం జరిగిందంటే నిన్న సండే కదా నిన్న సండే డిమార్ట్ కి వెళ్ళాం అనుకొని అనుకున్న పని జరగలేదు చెప్పేసి నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా అయితే అట్నించట మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అన్నమాట అక్కడే మేము లంచ్ కూడా చేసేసాము డిన్నర్ కూడా అక్కడే వేండి నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ దాకా అక్కడే ఉన్నాము అయితే ఏంటి అంటే అక్కడ మా అమ్మ మా చెల్లెలు వాళ్ళు తర్వాత మా తమ్ముడు మా మరదలు మేము అంత అక్కడే ఉన్నాం కాబట్టి మా తమ్ముడిని అడిగాను డైరెక్ట్గా ఏ అది పవన్ కళ్యాణ్ మూవీ చూడొచ్చండి కదా ఎలాగ ఏంటి అంటే అప్పుడు నా ఫోన్లో అమెజాన్ ప్రైమ్ అమెజాన్ ఉంటుంది కదా అది యాప్ డౌన్లోడ్ చేసి ఏదో ఈమెయిల్ అదేదో ఉంటుంది కదా పాస్వర్డ్ అన్నీ నాకు చేసిస్తే అప్పుడు ఆ మూవీ అయితే అక్కడ ఏదో ఒక 20-30 మినిట్స్ చూశాను కానీ అంటే అందరూ ఉన్నారు కదా గీవా గీవాగా ఉంది అంటే నా లెక్క గోలగోలగా ఉందన్నమాట సరే అక్కడ వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము 9:30 కల్లా వచ్చేసామన్నమాట 9:30 నుంచి 11 దాకా చూశాను ఒకసారి అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది ఇంకొకసారి చూద్దాము ఇంకొకసారి చూద్దాము అంటే ఏంటంటే వాళ్ళు పెట్టించారు కదా మళ్ళీ ఆ మూవీ వెళ్ళిపోయిద్దేమో మళ్ళీ నేను తర్వాత నేను చూడలేనేమో తర్వాత మిస్ అవుతానేమో అని ఇంకోసారి సెకండ్ టైం చూడటం జరిగింది అన్నమాట అప్పుడు 11 అవుతుంది 11 అలా అయ్యింది తర్వాత వచ్చేసి నాకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి క్లైమాక్స్ బాగా నచ్చింది తర్వాత సాంగ్ కూడా బాగా నచ్చింది సాంగ్ వింటూనే ఉన్నాను నాకు నోటెడ్ కూడా వచ్చేసింది కానీ ఆ సాంగ్ పదే పదే పెట్టుకొని చూడటం ఇలా జరిగింది తర్వాత అలా థర్డ్ టైం కూడా మళ్ళీ చూడటం జరిగింది సో టైం అంతా అంటే ఫుల్ నైట్ అన్నమాట 4:00 దాకా చూస్తూనే ఉన్నాను అన్నమాట అంటే 9:32 నుంచి 4 దాకా చూస్తూనే ఉన్నాను అసలు నిద్ర అనేది కూడా రాలేదు మరి ఏంటో నాకు అర్థం కాలేదు అయితే మధ్య మధ్యలో డ్రింక్ తాగుతున్నాను అవన్నీ వీడియో చూసారు కదా మీరు నాకైతే మాత్రము చూస్తున్నంతసేపు బాగా ఎంజాయ్ చేశాను అయితే నిజంగా ఆడవాళ్ళని ఇలా చూస్తున్నారా అని కూడా నేను ఫీల్ అయ్యాను అండి పవన్ కళ్యాణ్ గారు లేడీస్ గురించి బాగా అసలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు డైరెక్ట్స్ రూపంలో అయితే నాకు అయితే బాగా నచ్చింది అది అండి ఇలా జరిగింది సో అసలుకి చూడకూడదు అసలు ఇంతవరకు ఏం చూడలేదు కానీ అలా చూడకుండా ఉండలేకపోయాను మంచి మెసేజ్ ఉందన్నమాట దాంట్లో ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగింది మరి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకైతే తెలీదు ఇదండి ఇంకోటి ఏంటి అంటే నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తాను చాలామందికి మన సబ్స్క్రైబర్స్కి తెలుసు ఏంటి పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా లవర్ అంటుంది అలా అని అనుకోవద్దు ఏమోనండి ఏది మంచో ఏది చెడు నాకైతే తెలీదు మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడేస్తాను మైండ్లో ఏది ఉందనుకోండి అది చేసేదనిపించింది అంతేను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతాము నాకు రాదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటమే నా స్వభావం అండి నేను ఇలా మాట్లాడినందుకు ఎవరి మనసులు బాధ పెట్టుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా చాలా ఉంటాయి మిస్ అవ్వద్దు ఓకేనా బాయ్.